వైసీపీ నేత మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రూ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు ఈ మేరకు రంగం సిద్ధమైంది బుధవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొనున్నారు కాండ్రూరు శ్రీనివాసరావు టీడీపీలో చేరుతున్న సందర్భంగా పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండటంతో టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా మున్సిపల్ సిబ్బంది బలవంతంగా ఫ్లెక్సీలు తొలగిస్తుండటంతో టీడీపీ నేతలు నిరసనకు దిగారు లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారానికి వేమూరి బలరాం ఎంపికయ్యారు ఈ నెల పద్దెనిమిదిన సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు అలాగే ఎన్టీఆర్ శత జయంతి పురస్కారాలు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినీ నటులు జయప్రద జయసుధలు అందుకొనున్నారు జీవన సాఫల్య పురస్కారాలకు డాక్టర్ కూచిబొట్ల ఆనంద్ కోనేరు సత్యనారాయణ గన్ని భాస్కర్ రావు ఎంపికైనట్లు లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పద్దెనిమిది ఏళ్లుగా తమ ఫౌండేషన్ నుంచి పురస్కారాలు అందిస్తున్నామన్నారు తన తదనంతరం తన వారసులు పురస్కారాలు కొనసాగించబోతున్నారని వెల్లడించారు అందుకోసం ఒక మూల నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ యార్గడ్ల లక్ష్మీప్రసాద్ వెల్లడించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు ఇందులో భాగంగా మంగళవారం ఆరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చంద్రబాబు భేటీ కానున్నారు వారితో వన్ టు వన్ సమావేశం నిర్వహిస్తారు రాజోలు భీమవరం జీడి నెల్లూరు సూళ్లూరుపేట కడప నంద్యాల నియోజకవర్గాలపై చంద్రబాబు ఇవాళ సమీక్ష చేయనున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్లో ఒకే రోజు సిఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్ సింగ్ జవాను చింతామణి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే జవాను ఆత్మహత్యగా చేసుకున్న కాసేపటికే విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వికాస్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్ఐగా చేరారు అయితే ఎస్ఐ జవాన్ ఆత్మహత్యలపై పోలీసులు విచారణ ప్రారంభించారు కుటుంబ బాధలు వ్యక్తిగత ఇబ్బందులే ఆత్మహత్యలకు కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది విచారణ ఇంకా కొనసాగుతోంది సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకి పోస్టుమార్టం

కుటుంబ సభ్యులకి అప్పగించారు శంకరనారాయణకు మంత్రి పదవి ఊడినందుకు పెనుకొండలో వైసీపీ నేతలు పండుగ చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది పెనుకొండ వైసీపీలో అమ్మఒరికి అసమ్మతి పొట్టేలు సమర్పించి మరీ పండుగ చేసుకున్నారు శంకర నారాయణకు మంత్రి పదవి ఊడినందుకు సుంకులమ్మకు గొర్రె పొట్టేలను కోసి వైసీపీ అసమ్మతి నేతల మొక్కు చెల్లించుకున్నారు బాగేపల్లి సుంకులమ్మ ఆలయం వద్ద అసమ్మతి నేతలు నేడు భారీ విందు ఏర్పాటు చేశారు పెనుకొండ వైసీపీ అసమ్మతి నేతలు గంపల రమణారెడ్డి కర్ర సంజీవ్ రెడ్డి దిలీప్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో విందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది విందు కోసం తెప్పించిన పొట్టేళ్లను సోషల్ మీడియాలో వైసీపీ అసమ్మతి నేతలు పోస్ట్ చేయడంతో ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది కనుమ పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ నిర్వహించారు కనుమ అంటేనే పశు పక్షాదులను గౌరవించే పండుగ కావడంతో ఆయన వైభవంగా కనుమ వేడుకను నిర్వహించారు సంప్రదాయబద్ధంగా వ్యవసాయ క్షేత్రంలో పవన్ కనుమ వేడుక జరిపారు గోపూజ నిర్వహించారు ఆవులకు స్వయంగా అరటిపళ్లు నోటికి అందించారు గోష్టంలోని అన్ని గోవులకు పవన్ స్వయంగా మేత వేశారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో కనుమ పండుగ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేణుగానం తిరుమల శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేపట్టారు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన కొలాటాలు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో గోపూజ వేణుగోపాల స్వామి హారతి తులసి పూజ గొబ్బెమ్మ వేడుక గజపూజ అశ్వపూజ వృషభ పూజ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం ప్రసాదం పంపిణీ చేశారు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు అతిథులు బహుమతులు పంపిణీ చేశారు ఈవో ధర్మారెడ్డి జైఈవో శ్రీమతి సదాభార్గవి గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి టిటిడి గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు రంగారెడ్డి జిల్లాలో రావిర్జాలలో రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక మెగా డైరీ ప్లాంట్ నిర్మాణ పనులను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న విజయ డైరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు వందల కోట్ల టర్న్ ఓవర్కు చేరిందని పేర్కొన్నారు జాతీయ రాజకీయాలపై రేపు సీఎం కేసీఆర్ దశ దిశ చూపిస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు రేపు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం చూపు ఖమ్మం వైపు ఉందని ఈ సభతో దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందని ఆయన అన్నారు అన్ని రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆయన అన్నారు భాజపాకు తెలంగాణలో స్థానం లేదని గత ఎన్నికల్లో భాజపా ఒక్క సీటే గెలిచిందని మంత్రి తెలిపారు అంతేకాదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు నష్టం చేసే మూడు చట్టాలు తెచ్చి ఇబ్బంది పెట్టిందని విమర్శించారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం అమలు నిర్వహణ గురించి ఆయన మాట్లాడుతూ అంధత్వ నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు కంటి చూపు కోల్పోయిన వాళ్లకు ఈ పథకం భరోసా అని పేద ప్రజల్లో రెటినోపతి సమస్య తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు అందుకని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు ఈ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకుంది జాతీయ స్టార్టప్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ టూ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుంచి బెస్ట్ ఇంక్యుబేటర్ అవార్డును టీహబ్ ఎంఎస్ రావు అందుకున్నారు నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ కోసం మొత్తం పదిహేడు విభాగాలు యాభై ఉప విభాగాల నుంచి దరఖాస్తులు వచ్చాయి జాతీయ స్థాయిలో టీహబ్ కు ఉత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డు దక్కిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రత్యేకంగా టీహబ్ బృందాన్ని ప్రశంసించారు ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు అల్ అరేబియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్కు శాంతి కావాలని కానీ కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను ఆపాలని షెహబాజ్ కోరారు కశ్మీర్ అంశం నిత్యం రగిలేదని అలాంటి అంశాలపై కూర్చొని మాట్లాడుకోవాలని భారత ప్రధానితో ఆ చర్చలు ఆశిస్తున్నట్లు షెహబాజ్ తెలిపారు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబాకు తొయిబాకు ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి సోమవారం ప్రకటించింది మక్కీపై నిషేధం విధిస్తూ అతని పేరును బ్లాక్ లిస్ట్ లో చేర్చింది అతని ఆస్తులను చేయడంతో పాటు ఆయుధాల సరఫరా చేయకుండా ట్రావెల్ చేయకుండా ఆంక్షలు విధించింది భారత్ లో ఇరవై ఆరు బై పదకొండున ఉగ్రవాదికి మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్ కు మక్కీ బాబా అవుతాడు రెండు వేల ఇరవై రెండు జూన్ లో మక్కీని బ్లాక్ లిస్టు లో చేర్చాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పన్నెండు వందల అరవై ఏడు ఆల్ ఖైదాపై ఆంక్షలు విధించే కమిటీ ముందు భారత్ అమెరికా ఉమ్మడిగా తీర్మానం చేశాయి కానీ చైనా అడ్డుపడింది ఎట్టకేలకు వైరస్ అతడి పేరును నిషేధిత జాబితాలో చేర్చడం పట్ల భారత్ అమెరికా సంతోషం వ్యక్తం చేశాయి ఏపీలో ఈ రోజు జరిగిన రైలు ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు విశాఖ నుంచి కిరండోల్కు వెళ్తున్న పాసింజర్ రైల్లో ఒక బోగి అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పింది అప్రమత్తమైన డ్రైవర్ రైలును వెంటనే నిలిపివేసి అధికారులకు సమాచారం అందజేశారు అక్కడికి చేరుకున్న సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు చలికాలం దృష్ట్యా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు పండుగలకు సెలవుల కారణంగా విశాఖ అరకు లోయకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ తరుణంలో ప్రమాదం చోటు చేసుకోవడం ప్రయాణికులు ఉప్పు నుంచి తప్పించుకోవడం పట్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏపీలోని అనంతపురం జిల్లా పోలీస్ స్టేషన్లో నిందితుడు ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించడంపై జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఇద్దరు కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ సస్పెన్షన్ చేశారు జిల్లాలోని రాయదుర్గంపై తోటలో గొర్రెల చోరీకి యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు అయితే నిందితుల్లో ఒకరైన ఆత్మకూరు మండలం సనపవాసి ఆంజనేయులు రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు నిందితుడి మరణంపై పోలీసు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండా గుట్టుగా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్పీ మంగళవారం స్టేషన్ను సందర్శించి అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు భారెక్లో ఉండాల్సిన నిందితులను కంప్యూటర్ గదిలో ఎందుకు ఉంచారని మండిపడ్డారు ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కొడై అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఒకే టికెట్ ఇస్తున్నారు కొడైకెనాల్లో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఉద్యానవన అటవీ సైకలు వరదైన పూలతో పార్కులు ఏర్పాటు చేశాయి ఈ ప్రాంతంలోని మేయర్ స్క్వయర్ ఫైన్ ఫారెస్ట్ గుణగుహాలు తూన్పారై తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల నుంచి వేర్వేరు ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అన్ని పర్యాటక ప్రాంతాలను ఒకే టికెట్పై సందర్శించేలా అటవీ శాఖా చర్యలు చేపట్టి పెద్దలకు ముప్పై రూపాయలు పిల్లలకు పదిహేను రూపాయల ధర నిర్ణయించింది ఈ విధానం ఆదివారం నుంచి అమలుకు వచ్చిందని అధికారులు తెలిపారు నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్రకు పార్టీలో అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు లోకేష్ యాత్రకు మద్దతు పలుకుతున్నారు ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి వచ్చి యాత్ర ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటున్నారు యాత్రకు మద్దతు తెలిపేందుకు వస్తున్న నేతలతో ఆయన సమావేశమవుతూ ఏర్పాట్లపై వారితో చర్చిస్తున్నారు యాత్రకు మద్దతు తెలిపిన నేతలకు ధన్యవాదాలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర నిమ్మకాయల చిన్నరాజప్ప పిఏసీ చైర్మన్ పాయావుల కేశవ్ తదితర నేతలు చేరుకున్నారు లోకేష్ ను కలిసి యువగలం యాత్రకు మద్దతు తెలిపారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనతను సాధించారు ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్లో లో చోటు సాధించి సత్తా చాటారు వరల్డ్ టాప్ ముప్పై జాబితాలో మంత్రి కేటీఆర్ కు స్థానం దక్కింది యావత్ భారతదేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే ఈ టాప్ లిస్ట్లో లో చోటు దక్కడం విశేషం అందులో ఒకరు కేటీఆర్ కాగా మరొకరు ఎంపీ రాఘవ్ చడ్డా ఈ ఇద్దరులను మంత్రి కేటీఆర్ఏ ముందంజలో ఉన్నారు ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి అకౌంట్ ఇలా రెండింటిలోనూ మంత్రి అగ్రస్థానంలో నిలిచారు టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ లో మంత్రి కేటీఆర్ కు చోటు తగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది రైతుల కష్టాలు కడిగంటల గురించి తమ పార్టీకే ఎక్కువ అవగాహన ఉందని అధికారంలోకి వస్తే అన్నదాతలకు పూర్తిగా అండగా ఉంటామని జెడిఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి పేర్కొన్నారు రామనగర్ జిల్లాలోని బిడిదిలోగల తన తోటలో సోమవారం ఆయన రైతు సంక్రాంతి కార్యక్రమం నిర్వహించారు స్థానిక రైతు నేతలను ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించారు ఇదే సందర్భంగా వీడియో సదస్సు నిర్వహించారు వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముచ్చటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కోవిడ్ అనంతరం తాము ఆర్థికంగా చెతికిపోయామని మద్దతు ధరలు తమకు ఏ మాత్రం మేలు చేకూర్చడం లేదని పలువురు రైతులు వాపోయారు తాము అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో తమకు అండగా నిలబడాలని రైతులకు పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు మియాపూర్ లోని నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన భూములను తోట చంద్రశేఖర్ కు సీఎం కేసీఆర్ అప్పగించారని విమర్శించారు సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కామ్ జరుగుతోందన్నారు భూ స్కామ్లో లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉందన్నారు సుకేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి కలెక్టర్ తోట చంద్రశేఖర్ వ్యవహారంలో సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు కేసీఆర్ కు గతంలో దొంగలుగా కనిపించిన ఆంధ్రవాళ్లు ఇప్పుడు బంధుమిత్రులుగా మారిపోయారని రఘునందన్ రావు విమర్శించారు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్లో లో భారతీయ అమెరికన్ వైద్యుడు నీరవ్ ఢీషాకు కీలక పదవి దక్కింది యుఎస్ సిడీసీ ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ గా నిమితులయ్యారు మహమ్మారి కరోనా విజృంభణ సమయంలో కీలక సేవలు అందించడం వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో చేసిన కృషికి గాను ఆయనకు ఈ కీలక బాధ్యతలు దక్కాయి ప్రస్తుతం మైనే లో డైరెక్టర్ గా ఉన్న నీరవ్ ఈ ఏడాది మార్చ్ లో తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు ఇవి అప్డేట్స్